యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక చదువుకుందాం. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలుచుండిని యెడల మీకే ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. ప్రేమ బిడ్డలారా, ఇక్కడ యేసుప్రభువారు మాట్లాడుతున్న ఈ గొప్ప విలువైన మాటలండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకే ఇష్టమో అడగండి నేను మీకు ఇస్తానని చెప్తున్నాడండి. ప్రేమ బిడ్డలారా, యేసుప్రభువారు పలుకుతున్న మాట్లాడుతున్న చెప్తున్న ఈ విలువైన మాటలండి. నా యందు మీరు మీ యందు నేను అంటే దేవుడిలో మనము దేవుడు మనలో ఉంటే మనము ఏదడిగితే అది దేవుడు ఇస్తానని చెప్తున్నాడండి. చాలాసార్లు ప్రేమ బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో మనము దేవుళ్ళలో ఉండం, దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించం, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండం, కానీ దేవుడు మనకు అన్నీ చేసేవాళ్ళని కోరుకుంటాం, అన్ని మేలు చేయాలని అన్ని కార్యాలు చేయాలని మనం అడిగింది దేవుడు ఇచ్చేయాలని కోరుకుంటాం. ప్రేమ బిడ్డలారా, నువ్వు దేవుళ్ళో లేకుండా దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించకుండా దేవుని పట్ల నమ్మకం కలిగి జీవించకుండా నీవు దేవుణ్ణి ఏ జరిగినా అది ఇవ్వడండి. నువ్వు మొదట పని చేసి చేయవలసింది ఏంటంటే దేవుని పట్ల విశ్వాసించాలి, దేవుడు వాక్యానుసరమైన జీవితాన్ని జీవించాలి, వాక్యం మీద నమ్మకం ఉంచాలి, దేవుడు చెప్పిన వాగ్దానాల మీద నమ్మకం ఉంచాలి, అప్పుడే దేవుడు నువ్వు అడిగింది ఇస్తాడు. నువ్వు ఏదైతే అది దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. కాబట్టి నువ్వు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నావా, దేవుళ్ళో ఉన్నావా, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నావా, జీవిస్తే దేవుడు నువ్వే దొరికితే దేవుడు ఇస్తాడండి. యేసుప్రభువారు ఏమి చేయలేని వాడు కాదండి, అన్నీ చేయగలిగిన వాడు. మనము అడిగిందల్లా ఇస్తాడు, కానీ మనము దేవుళ్ళు లేకుండా ఎలాగిస్తారు, మన దేవుని పట్ల విశ్వాసం లేకుండా ఎలాగిస్తారు, దేవుడికి వాక్యం ప్రకారంగా జీవించకుండా దేవుడు మన జీవితంలో ఎలా చేస్తాడండి, ఎట్టి పరిస్థితుల్లో ఏమి చేయడండి. ప్రేమ బిడ్డలు ఇక్కడ చెప్తున్నారు, నా యందు మీరుండాలి. మీరు మనము దేవుళ్ళో ఉన్నప్పుడు, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో చేస్తాడు. దేవుడు వాక్యానుసరమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని మార్గంలో జీవించినట్లయితే అప్పుడు దేవుడు మనం అడిగింది ఇస్తాడండి. కాబట్టి ప్రేమ బిడ్డలారా, దేవుడు మనం అడిగింది ఇవ్వాలంటే మనం దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండండి, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండండి, అప్పుడు దేవుడు మీ పట్ల ఘనమైన కార్యాలు చేస్తాడు. అంతేకాకుండా దేవుడు మనలో ఉండాలా. చాలాసార్లు మనము ఏదో దేవుళ్ళో ఉన్నామనుకుంటాం, కానీ దేవుళ్ళో ఉండం, దేవుళ్ళో జీవించం, ఏదో నామక జీవితాన్ని జీవిస్తాం, నామకార్థ జీవితాన్ని జీవిస్తాం. అలాంటిది దేవుడికి ఇష్టం ఉండదండి. ఇక్కడ చెబుతున్న మాట అంటే నా యందు మీరును మీ యందు నా మాటలు అంటే మనలో దేవుడి మాటలు ఉండాలి, దేవుడికి వాక్యం ఉండాలి, దేవుడి వాక్యం ప్రకారంగా మనం జీవించాలి, దేవుడి వాక్యం ప్రకారంగా నడుచుకోవాలి. దేవుడు ఏ విధంగా నడుచుకోమంటే, ఏ విధంగా ఉండమంటే ఆ విధంగా ఉంటే అప్పుడు దేవుడు మనకి ఇస్తాడండి ఏం అడిగితే అది. కాబట్టి దేవుడు మనలో ఉన్న ఆయన మాటలు మనలో ఉన్నాయా, ఆయన మాటల ప్రకారంగా మనం జీవిస్తున్నామా? ఆయన మాటలు అంటే దేవుడు వాక్యం అండి, దేవుడు వాక్యమే ఆయన మాటలు. కాబట్టి దేవుడు వాక్యం ప్రకారంగా నువ్వు జీవిస్తే, నేను వాక్యానుసరమైన జీవితాన్ని జీవిస్తే తప్పనిసరిగా నువ్వు అడిగింది దేవుడు ఇస్తాడండి. దేవు వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే, దేవుడు వాక్యానుసారంగా నువ్వు బ్రతకకపోతే దేవుడు నువ్వు అడిగింది ఇవ్వడండి. ఇక్కడ చెప్పిన గొప్ప విలువైన మాట అంటే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిని యెడలా నిలవాలి. అంటే మనలో దేవుడు వాక్యం నిలవాలి. చాలాసార్లు వింటాము కానీ వాటి ప్రకారంగా జీవించాం. దేవుడు మాటలు వింటాం, దేవుడు సన్నిధికి వెళ్తాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, కానీ ఆయన మాటల ప్రకారంగా జీవిస్తున్నామా? ఆయన మాట మనలో ఉందా? ఉంటే నువ్వు ధన్యుడివి, నువ్వు అడిగింది దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. అది ఎలాంటిదైనా సరే దేవుడు ఇస్తాడని చెప్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దాన మాట అండి ఈ మాట.
నీవే దైవం ఇస్తాడట అది ఎలాంటి దైవం సరే అలాగని మనకు అందన వాటి కలిగితే దేవుడు ఎవడండి దేవుడు ఏ విధంగా నీ జీవితుల కార్యాలు చేయాలో ఆ విధంగా చేస్తాడు అంతే గాని నీ ఆ నీ దగ్గర లేనిది నీ కక్కర లేనిది దేవుడు నిన్ను అడిగితే దేవుడు ఎవడండి ఇప్పుడు పిల్లలు ఉన్నారు అనుకోండి పిల్లలు ఆ డాడీ డాడీ నాకు కారు కావాలి కారు కావాలి అని అడిగితే ఆ కారు తెచ్చి ఇచ్చేస్తామండి ఇవ్వండి ఎందుకంటే ఆ బాబుకి ఆ కారు నడిపే వయసు లేదు అయినా ఆ కారుకు కారుకు తగిన యోగ్యత లేదు మరి ఆ అది నడపడానికి అవకాశం లేదు ఆ జ్ఞానం లేదు అని తెచ్చేవాం ఎందుకంటే ఆ ఆ తగిన యోగ్యత లేదు కాబట్టి మనము కూడా ఆ మనకు అక్కరేనివి ఆ అంతే కాకుండా ఏదో దురాశ కలిగి దేవుని అడుగుతూ ఉంటాం గాని దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడండి దేవుణ్ణి అడిగిందవడండి నీకేం కావాలో అది దేవుణ్ణి నీకు ఇస్తాడు నీ జీవితంలో సమాధానాన్ని నెమ్మదానికి ఇస్తాడండి కాబట్టి దేవుణ్ణి అడిగి దేవుడికి ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను ఆయన అడిగితే ఇచ్చేవాడు సహాయం చేసే దేవుడు అయితే మనం చేయవలసింది ఆయనలో ఉండాలి ఆయన మార్గంలో జీవించాలి ఆయన మాటలు మనలో ఉండాలి